హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎస్ఎస్ జీడీకి సంబంధించి కొత్త నోటిఫికేషను ఒక నోటీస్ వైరల్ అవుతుంది ఆ నోటిఫికేషన్ గురించి కాల్ లెటర్ల గురించి తర్వాత కొంతమందికి మెయిల్కు రోజుగారి మేళకు రావద్దని చెప్పి మెయిల్స్ వచ్చినాయంట సో కొంతమందికి రమ్మని చెప్పి ఇన్విటేషన్ అని చెప్పి మెయిల్స్ వచ్చినాయి సో అది ఎందుకు ఏమనేది మీకు క్లారిటీ అయితే చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది అది ఇన్విటేషన్ వచ్చింది ఇన్విటేషన్ న్యూ న్యూ అపాయింట్ అపాయింట్ ఇస్ టు అటెండ్ అటెండ ఈవెంట్ ఫిజికల్ అట్ మెన్స్ క్లబ్ గ్రూప్ సెంటర్ సిఆర్పిఎఫ్ కొట్ట అని చెప్పి డీటెయిల్స్ చంద్రనాయన గుట్టకి వెళ్ళామని చెప్పి పిలిచారు ఇంకా మిగతా అంతా ఏం లేదు మ్యాటర్ కానిస్టేబుల్ జీడీకి సెలెక్ట్ అయినామని చెప్పి డీటెయిల్స్ అన్నీ ఇచ్చాడు ఇంకోటి ఏమంటే రోజుగారు మేలా కండక్ట్ కండక్ట్ అవ్వమని చెప్పి నెక్స్ట్ వచ్చి ఇక్కడ చూడండి లాస్ట్లో కింద థర్డ్ థాడ్ ఎయిటీఎం టు అండ్ క్యారీ అడ్మిట్ కార్డ్ ఆఫ్ డివిడిఎం ఇష్యూడ్ బై ఎస్ఎస్సి అండ్ వన్ మోర్ ఫోటో ఐడెంటిటీ కార్డ్ ఆధార్ కార్డ్ డ్రైవింగ్ లైసెన్స్ పాస్పోర్ట్ ఈటీసీ ఫర్ వెరిఫికేషన్ పర్పస్ అని చెప్పారు జస్ట్ మీరు అక్కడికి వెళ్ళేటప్పుడు డిఎం యొక్క డీటెయిల్ మెడికల్ ఎగ్జామేషన్ అడ్మిట్ కార్డు వచ్చి చూడండి ఆ యొక్క అడ్మిట్ కార్డు తీసుకెళ్ళి చెప్ప చెప్తున్నారు ఎందుకంటే జస్ట్ నువ్వు కాదా అని చెప్పి వెరిఫికేషన్ కోసం మాత్రమే ఇంతకు మించి మళ్ళీ మీకు మెడికల్ గడికి అలాంటివి మేము ఉండదు జస్ట్ వెరిఫికేషన్ చేసి మిమ్మల్ని రోజుగారి మెల్లకి పిలుస్తారు కొంతమంది రోజుగారి మేలు క్యాన్సల్ అయిందని అని చెప్త చెప్తున్నారు రోజుగారి అయితే క్యాన్సిల్ అవ్వలేదు రోజుగారి మేళా కండక్ట్ చేస్తున్నారు సో మీరు అపోహలు అయితే నమ్మద్దండి సో కొంతమందికి ఎవరికో ఒకరికి ఇద్దరికి మాత్రమే రోజుగారి మేళకు రావద్దు అని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చిందని చెప్పి చెప్తున్నారు సో మరి అది మాత్రం తను నేను అడిగాను నిజమేనా అని చెప్తే నిజమే అని చెప్పి చెప్పాడు తర్వాత మళ్ళీ నాకు స్క్రీన్ షాట్ పెట్టు అని చెప్తే పెట్టలేదు స్క్రీన్ షాట్ మరి అది నిజమా కాదని మాత్రం నాకైతే అవగాహన లేదు తర్వాత ఇంకోరు కూడా చెప్పారు అన్న ఈ విధంగా రోజుగారి మేళా క్యాన్సిల్ అవుతుంది అన్న నిజమేనా అని చెప్పారు సో ఏదైనా ఒక ప్లేస్లో ఏదైనా కారణం చేత ఏదైనా క్యాన్సిల్ చేయించేమో కానీ సో మొత్తాన్ని రోజుగారి మేళా క్యాన్సిల్ చేయరు రోజుగారి మేళా కండక్ట్ చేస్తారు ప్రతి ఒక్కరికి ఇన్విటేషన్ కూడా వెళ్ళిపోయింది సో ఖచ్చితంగా రోజుగారి మేళకి వెళ్ళండి సో ఇంకోటి ఏమంటే నాకు అన్న నేను రోజుగారి మేళా కాల్స్ రావలేదు నాకు మెయిల్ రాలేదు ఏం రాలేదు మరి ఎలా పరిస్థితి అని చెప్తారు సో కాల్స్ రాకపోతే వచ్చే నష్టమే లేదు మెయిల్ రాకపోయినా కూడా వచ్చే నష్టమే లేదు మెయిల్స్ వస్తే పో పోండి కాల్స్ వస్తే వెళ్ళండి రాకపోతే సైలెంట్గా ఉండండి మీ యొక్క కాల్ లెటర్లు అనేది స్పీడ్ పోస్ట్ ద్వారా అనేది వస్తుంది సో ఇంకోటి ఏమంటే కాల్ లెటర్లు మీకు రేపు సాయంత్రం సిక్స్ థర్టీ ఆ లోపు అయితే మీకు కాల్ లెటర్లు వచ్చే ఛాన్స్ ఉంది నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ సిక్స్ థర్టీ లోపు మీకు కాల్ లెటర్లు వస్తుందని చెప్పి చెప్పారు సో సో ఒకసారి రేపు చూసుకోండి సో ఖచ్చితంగా రేపు సాయంత్రం లోపు మీకు మెయిల్స్ ద్వారా కాల్ లెటర్లు వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఇంకోటి ఏమంటే మీకు రిపోర్టింగ్ టైం అనేది కొంచెం లేట్ అయ్యేలాగా ఉన్నది ఎందుకు అని అంటే సెప్టెంబర్లో వాళ్ళకు ట్రైనింగ్ ఉన్నది ఇది సారీ పిఓఓపీ ఉన్నది ఇప్పుడు ట్రైనింగ్లో ఉన్న వాళ్ళకి పీఓపి పాసింగ్ అవుట్ పేరాడు ఉన్నది సో అదంతా కంప్లీట్ అవ్వాలి కంప్లీట్ అయిపోయిన తర్వాత మినిమం ఒక పదహైదు రోజులైన గ్యాప్ తీసుకుంటాడు ఎందుకంటే ట్రైనింగ్ సెంటర్ ఖాళీ చేయాలి అంతా క్లీన్ చేయాలి చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది సో వెంటనే మిమ్మల్ని పిలిచాడు సో కొంచెం గ్యాప్ తీసుకుంటాడు ఒక పదహైదు రోజులైనా గ్యాప్ తీసుకునే ఛాన్ ఛాన్స్ ఏదైతే ఉంది సో మీరు సర్టిఫికెట్లు స్పీడ్ స్పీడ్గా రెడీ చేసుకోండి ఒక క్యారెక్టర్ సర్టిఫికేట్ మినహాయించి మీ తన్ని సర్టిఫికేట్లు రెడీ చేసుకోండి పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ గురించి మాట్లాడుతున్నారు పోలీస్ వెరిఫికేషన్ పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ అన్నా పోలీస్ వెరిఫికేషన్ అన్నా ఏదైనా ఒకటి ఒక్కొక్కరు ఒకవేళ పెళ్ళిస్తూ ఉంటారు అంతే పోలీస్ వెరిఫికేషన్ అనేది పోలీస్ ఇంటికి వచ్చి పోతాడు పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ క్లియరెన్స్ సర్టిఫికేట్ ఒకే దాన్ని రెండు రకాలుగా బలుకుతున్నారు అంతే సో ఈ పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ అనేది మీరు మీ సేవలో అయినా అప్లై చేయండి లేకపోతే ఆంధ్ర అయితే సచివాలయాన్ని అప్లై చేయండి అప్లై చేస్తే మీకు పోలీస్ స్టేషన్ నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్తుంది వాళ్ళు అక్కడ మీద ఏం కేసు ఇల్లేవని చెప్పి ఒక పేపర్లో ప్రింట్ చేసి దాని మీద సీరియస్ అయిన పెట్టిస్తాడు అదే క్లియరెన్స్ సర్టిఫికెట్ అన్న పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికెట్ అన్నా రెండు ఒకటే సో అదే ఇంతకుమించి ఇంకేం లేదు సో ఆ సర్టిఫికెట్లు మిగతా అన్ని మీకు మా మెడికల్కి ఏదైతే సర్టిఫికెట్లు తీసుకున్నారో ఆ ఆ ఎస్బీఐ బ్యాంక్ బుక్ బ్యాంక్ బుక్ కావాలా జీరో అకౌంట్ తీసుకుంటా ఒక ఐదు వందలు వేయండి ఏమైపోతుంది చెప్పండి జీరో అకౌంట్ ఒకవేళ అది పని చేస్తే చేసే లేకపోతే చేయలేదంటే మళ్ళీ అది కట్టండి ఇది కానీ తలకాయ తినరు ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు అకౌంట్కి వెయ్యండి ఎలాగో మీకు ఇప్పుడు కాల్ లెటర్లు రిలీజ్ అవ్వగానే కాల్ లెటర్లు చూపించారంటే ఇదా నాకు జాబ్ వచ్చిందంటే వాళ్ళు ఐదు వందలతో వెయ్యి రూపాయలతో చేస్తారు మామూలుగా అయితే వాళ్ళకి అయితే నాలుగైదు వేలు రెండు మూడు వేలు ఆడతారు మనకైతే ఖచ్చితంగా వెయ్యి వెయ్యి కంటే లోపే తీసుకుంటారు ఐదు ఆరు వందలు తీసుకుంటారు అంతే అంతా మీకు తీసుకోరు అయితే మీకు ఆ కాల్ లెటర్ చూపించాలి జాబ్ వచ్చిందని చెప్పి కాల్ లెటర్ చూపిస్తే శాలరీ అకౌంట్ అని చెప్తే వాళ్ళే చేయిస్తారు సో మాకు తర్వాత చెక్ బుక్ కావాలి చెక్ బుక్ ఖచ్చితంగా అకౌంట్ రెండు వేలు ఉండాలని చెప్తారు సో మీరు కొంచెం జాబ్ వచ్చింది అది రిక్వెస్ట్ చేస్తే కొంచెం అమౌంట్ తగ్గించి తగ్గించుకుంటారు ఏటీఎం ఎస్బీఐయే ఉండాలి ఎస్బీఐ ఏటీఎంఏ కావాలి ఎస్బీఐ చెక్ బుకే కావాలి మళ్ళీ వేరే అకౌంట్ ఉంది నాకు వేరే అకౌంట్లో పడుతుందా ఇవన్నీ అడగద్దు సో ఇదే కావాలి ఎస్బీఐ కావాలి అన్నీ ఎస్బీఐలోనే వేస్తారు సో ఇది సో మీకు కాల్ లెటర్ రేపు సాయంత్రం రూపు ఖచ్చితంగా కాల్ లెటర్లు వచ్చే ఛాన్స్ ఉంది సో ఒకసారి చెక్ చేసుకోండి మళ్ళీ ఒక మీకు రాకపోతే నైంటీ నైన్ పర్సెంట్ రేపే మీకు కాల్ లెటర్లు వస్తాయి సో ఒకవేళ రాకపోతే నేను మళ్ళీ రేపు అప్డేట్ ఇస్తాను ఏ టైంలో వస్తుంది ఎప్పుడు అని చెప్పి సో ఇప్పుడు కొత్త నోటిఫికేషన్ గురించి మాట్లాడదాం సో ఈ నోటీస్ ఒకటి వైరల్ అవుతుంది ఈ నోటీస్ ఫస్ట్ అప్డేట్ ఇచ్చాను నేను టెలిగ్రామ్ ఛానల్లో వీడియో అయితే చేయలేదు ఎందుకు చేయలేదు అంటే పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ నాకు తెలియదు అందుకోసమే చేయలే ఫస్ట్ కనుక్కుందాం కనుక్కున్న తర్వాత నోటీస్ వైరల్ నోటీస్ వీడియో చేద్దామని చెప్పి ఎందుకంటే వెంటనే వీడియో చేసినట్టే అది వైరల్ అవుతుంది సో మళ్ళీ అది బాగా అప్డేట్ అయిపోతుంది అనమాట సో అందువల్ల ఇన్ఫర్మేషన్ తెలియకుండా వీడియో చేయడం ఎందుకు లేని చెప్పి అబద్ధాలు చెప్పడం ఎందుకు అని చెప్పి సైలెంట్ అయిపోయాడు సో చాలామంది దాన్ని వైరల్ చేశారు రకరకాలుగా వీడియోలు చేసి రకరకాల అది అయిపోయింది సో తర్వాత నాకు తెలిసిన సార్ వాళ్ళని నేను కనుక్కున్నాను సార్ ఈ నోటీస్ నిజమేనా అని చెప్తే నీకెవరు పెట్టారు అని చెప్పాడు సార్ లేదు సార్ అది నార్త్ సైడ్ నుంచి వైరల్ అయింది సార్ అని చెప్తే ఇవంతా ఇన్ఫర్మేషన్ వీళ్ళే క్రియేట్ చేసినారంటే ఫేక్ అని చెప్పాడు సో సో ఇది ఫేక్ నోటీసు తర్వాత వచ్చి ఎస్ఎస్ జీడీకి సంబంధించి కొత్త నోటిఫికేషన్కి అయితే ఆల్రెడీ ఎంహెచ్ఏ నుంచి దగ్గర దగ్గర ఇప్పటికీ థర్టీ టూ థౌజండ్ కాదు ఇంకా ఎక్కువ అయితే వ్యాకన్సీస్కి సంబంధించి నోటీస్ అయితే ఎంహెచ్ఏ నుంచి నోటీస్ పోయింది వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయని చెప్పి తర్వాత ఇప్పుడు ఇప్పుడు సెలెక్ట్ అవుతున్నారు చూడండి ఇప్పుడు సెలెక్ట్ అయ్యి ట్రైనింగ్కి వెళ్తారు చూడండి వాళ్ళు రిపోర్ట్ కానీ ఇవ్వకపోతే వాళ్ళు ఇచ్చిన టైంలో కానీ రిపోర్ట్ ఇవ్వకపోతే ఒక రెండు సార్లు మళ్ళీ లెటర్ పంపిస్తారు అది కూడా రాకపోతే మళ్ళీ పోస్ట్ అనేది ఇప్పుడు కొత్త కొత్త నోటిఫికేషన్లో యాడ్ అనేది అయిపోతాయి సో మీరు రిపోర్టు ఒకసారి మీరు రిపోర్ట్ ఇవ్వలేదంటే తర్వాత రెండు సార్లు మీకు లెటర్లు పంపిస్తారు ఆ రెండు సార్లు మీరు కానీ రెస్పాండ్ అవ్వకపోతే మీ యొక్క జాబ్ని రిజెక్ట్ చేస్తారు ఇమీడియట్గా రిజెక్ట్ చేస్తారు ఎందుకు అని అంటే ఉన్న పోస్టులన్నీ నెక్స్ట్ మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది కొత్త నోటిఫికేషన్కి సో అది ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి ఒకవేళ మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే ఫస్ట్ అక్కడ పోయి రిపోర్ట్ ఇచ్చి మీ ప్రాబ్లం చెప్పి అక్కడి నుంచి రికమెండేషన్ తీసుకొని అక్కడి నుంచి మళ్ళీ ఇంటికి వచ్చాడానికో లేకపోతే అక్కడే ఉండడమో ఏదో మీకు నచ్చింది అయితే చేయండి సో ఇంకోటి ఏమంటే కొత్త నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని నేను అడిగాను అడిగిన తర్వాత వెరీ సూన్ అని చెప్పాడు సో ఇంకోటి జీడిఏ నోటిఫికేషన్ సిఆర్పిఎఫ్ నోటిఫికేషన్ అని చెప్తే నా తను నాకు తను చెప్పిన ఇన్ఫర్మేషన్ అంటే సిఆర్పికి సంబంధించి సిఆర్పిఎఫ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా చేయాలి ఏం చేయాలి ఎప్పుడు నోటిఫికేషన్ సంబంధించి దాని గురించి ఏదో కాన్ఫరెన్స్ జరుగుతుంది సో ఆ కాన్ఫరెన్స్ సంబంధించి ఈ నోటిఫికేషన్ గురించే మాట్లాడుతున్నారంట సో సిఆర్పి ఏ క్షణంలో అయినా సీఆర్పీఎఫ్కి సంబంధించి అప్డేట్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఆ సిఆర్పికి సంబంధించి వ్యాకన్సీస్ అనేది మొత్తం సిఆర్పిఎఫ్ వా లేకపోతే ఎస్ఎస్సి జీడీవా అనేది మాత్రం ఇంకా క్లారిటీ అయితే తెలీదు సో నోటిఫికేషన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే నోటిఫికేషన్ ఉంది సో దాన్ని నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందంటే మాత్రం వెరీ సూన్ అని చెప్పాడు మరి వెరీ సూన్ అంటే ఎప్పుడో మనకి క్లారిటీ లేదు కానీ నా ఎక్స్పెక్టేషన్ మాత్రం మీకు అక్టోబర్ లోపే మీకు నోటిఫికేషన్ అయితే ఉంది ఆ నోటిఫికేషన్ కూడా ఖచ్చితంగా డెబ్బై తొమ్మిది వేల పైన పోస్టులు ఉంటాయి కానీ తగ్గనే తగ్గదు అన్ఎక్స్పెక్టెడ్ మీకు లక్కు బాగుండే లక్ష పోస్టులు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు సో ఎందుకంటే అన్ని ఖాళీలు ఉన్నాయి జీడీకి సంబంధించి ఆల్రెడీ ఒక లక్ష పైన పోస్టులు ఖాళీగా ఎప్పుడు నుంచో ఉన్నాయి సో ఆ లక్ష పోస్టులు ఉన్నాయి మన సీఆర్పీ ఒక లక్షపై పోస్టులు రిలీజ్ ఉన్నారు సో రెండు దగ్గర రెండు లక్షలు మూడు లక్షలు ఉన్నాయి రెండున్నర లక్ష పైనే ఉంటాయి నాకు తెలిసి సో ఖచ్చితంగా మీకు డెబ్బై తొమ్మిది వేల పైన నోటిఫికేషన్ అనేది వస్తుంది ఫస్ట్లో తక్కువ నోటిఫికేషన్ ఒకవేళ పొరపాటున తక్కువ పోస్టులు ఇచ్చినా ఒక్కసారిగా అమాంతంగా పోస్టులన్నీ డబుల్ డబుల్ అవుతాయి తర్వాత ఇంకోటి ఎస్ఎస్ఎస్ జీడికి సంబంధించి ఆర్టీఐ వేశాను ఆర్టీఐకి సంబంధించి సో ఆర్టీఐలో ఏమేమి ఇచ్చాను అంటే ఎన్ని పోస్టులు రా నెక్స్ట్ ఎన్ని పోస్టులు ఖాళీలు ఉన్నాయి కొత్త నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అని చెప్పి ఆర్టీఐతే వేశాను ఇది అది మినిమం పదహైదు రోజులు ఇరవై రోజులు పడుతుంది రిప్లై రావడానికి రిప్లై రాగానే ఫస్ట్ అప్డేట్ మన ఛానల్లో పడుతుంది తర్వాత మీకు నోటిఫికేషన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంది సో ఈ నోటీస్ అయితే కాదు ఈ నోటీస్ అయితే ఫేక్ కొత్త నోటిఫికేషన్ వస్తుంది అక్టోబర్లో మీకు నోటిఫికేషన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంది సో మీరు కొంచెం గట్టిగా బాగా ప్రిపేర్ అవ్వండి సో ఏదో ఒక జాబ్ అయితే ఖచ్చితంగా వచ్చే ఛాన్స్ అయితే ఉంది సో ఇది మీకు రేపు కాల్ లెటర్లు వస్తాయి ఖచ్చితంగా రేపు సాయంత్రం లోపు ఒకసారి చూసుకోండి సో ఎవరికైతే ఇన్విటేషన్ వస్తుందో రోజుగారి మేళలో ఖచ్చితంగా వెళ్ళండి ఒకవేళ రాలేదంటే సైలెంట్గా ఉండండి మీ పోస్ట్ ద్వారా స్పీడ్ పోస్ట్ ద్వారా మీకు ఇంటికి వస్తుంది ఒక్కసారి పోస్ట్ మ్యాన్ ఫోన్ నెంబర్ తీసుకుని సతాయించండి ఎక్కడ ఉంది ఏంటి కాల్ లెటర్ వచ్చిందా లేదా అని చెప్పి మీ యొక్క మ్యాన్ మీ చుట్టుపక్కల ఉంటాడు ఖచ్చితంగా ఎవరో ఒకరి దగ్గర పోస్ట్ మ్యాన్ నంబర్ ఉంటుంది ఆ నెంబర్ తీసుకొని ఫోన్ చేయండి ఒకవేళ ఆయన రెస్పాండ్ అవ్వకపోతే డైరెక్ట్ హెడ్ క్వార్టర్ మీ హెడ్ పోస్ట్ ఆఫీస్ ఉంటుంది మీ మండలంలో ఎక్కడో చోట ఉంటుంది ఆ మండలం హెడ్ పోస్ట్కి వెళ్ళిపోండి వెళ్ళిపోయి అక్కడ మాట్లాడండి మాట్లాడితే వాళ్ళే చెప్పారు ఏమి ఎవరో ఒక నెంబర్ ఇస్తారు ఆ నెంబర్కి ఫోన్ చేయండి ఒకవేళ కుదిరితే తను రెస్పాండ్ అవ్వతే వంద రెండు వందలు వాళ్ళ చేతిలో పెట్టి సార్ నాకు కాల్ లెటర్ వస్తే వెంటనే ఇమీడియట్గా నాకు చెప్పండి అని చెప్పి చెప్పి వాళ్ళకి చెప్పండి అమౌంట్ కూడా ఇవ్వండి కుదిరితే కూడా వీలైతే సో వంద రెండు వందలు మనకు వచ్చే నష్టం ఏం లేదు మనకు కావాల్సింది కాల్ లెటర్ సో అది అదొకటి అది ఒకసారి చూసుకోండి ఇంకా సర్టిఫికేట్లు గురించి ఆల్రెడీ చెప్పేశాను సో సార్ సర్టిఫికేట్లు చూసుకోండి మళ్ళీ మీరు వెళ్ళేటప్పుడు ఒకసారి లగేజ్ గురించి చెప్తాను నేను ఏదైతే లగేజ్ చెప్పినా అది ఎత్తుకోండి అనవసరంగా ఏది పడితే ఏదో ఒక రెండు మూడు బ్యాగులు ఎత్తుకొని అవసరలు పడదండి మీరు ఎంత లగేజ్ ఎంత తక్కువ ఎత్తుకొనిపోతే అంత మంచిది అన్ని అక్కడ దొరుకుతాయి థ్యాంక్ యూ